రావయ్యా ముద్దల మామ, నీకు రాసిస్తా రాయల సీమ సీమ. ఇదేంటి మాట వరుసగా అలా అన్నానో లేదో ఇలా పరిగెత్తుకొచ్చేసినాడు? అబ్బో, ఏదో వినతి పత్రం కూడా రెడీగా తయారు చేస్తున్నాడే. ఏటబ్బా, ఏవో ఏదో చర్చలు నడుస్తున్నాయి. కాలయాపన చేయడం, దీని వెనకాల ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు నాయకులకు చెప్తున్నారు. అబ్బో, అంతలా కాలయాపన ఏటి చేసిరి? అది సరే గాని, అసలు కార్యకర్తలు నాయకులకు ఏం చెప్పారో ముందు అది చెప్పండి. మరి మీరు స్పందించండి, మేమున్నాము అనే ధైర్యాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తున్నారు. ఇవ్వాల్సిన కాడికి ఇచ్చుంటే ఈ పాటికి రాజులు ఎక్కడో ఉండేవారు. పొన్నాల సార్, మండల స్థాయి అదే విధంగా జిల్లా స్థాయిలో అసమర్థత. అబ్బా, లేట్ అయినా లేటెస్ట్ గా పంచ్ డైలాగ్ వదిలేస్తున్నారు కదేటి. తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, మేల్కోండి. మరి వాళ్ళు చెప్పినట్లు ఎప్పటికైనా మేల్కొంటారా? మేం ప్రజల పక్షాన చెప్తున్నాము. సరే అయితే, ముందైతే నువ్వు ఏటి చెప్పాలనుకుంటున్నావో అది సూటిగా చెప్పు ముందు. ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గాని దయచేసి ఎర్రగడ్డకు పోకండి అని కోరుతున్నాను. మంచిది కాదు అని కోరుతున్నా. మీరు ఇంత చెప్పినాక కేసీఆర్ ఎర్రగడ్డ పోతారంటారా? దయచేసి ఎర్రగడ్డకు పోకండి 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 అని కోరుతున్నా. ఈ మాటలు గనక పెద్ద ఆయన విన్నాడంటే ముందు నన్ను పంపిస్తారు ఎర్రగడ్డకి. మహాప్రభు, ఇక నన్ను వదిలేయండి, దండాలు. ధన్యవాదాలు.